మండల కేంద్రమైన ఆలమూరు పంచాయతీ సర్పంచ్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రత్యేకత కానరాడం లేదు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. గ్రామంలో పారిశుద్ధ పనులు చేపట్టకపోవడంతో డ్రైనేజీలు పూడికలు వీధుల్లో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. దుర్గంధం వెదజల్లడంతో పాటు దోమలు విజృంభిస్తున్నాయంటూ రోగాలు వ్యాప్తిస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాలువలు నిండిపోవడంతో రోడ్లపై నుంచి మురుగునీరు ప్రవహిస్తోంది. మురుగునీరు దుర్గంధం వెదజల్లడంతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు పంచాయతీ కార్యదర్శి కూడా అందుబాటులో ఉండాలని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో పండుగ వాతావరణం మొదలైన దీనికి భిన్నంగా ఆలమూరు పారిశుద్ధ తలపిస్తోంది. ఇప్పటికైనా ఎలాంటి చర్యలు చేపడతారు వేచి చూడాల్సిందే. నేను ఇలా పోతుందండి, గొట్ట పట్టుకెళ్ళిపోయారు కానీ మమ్మల్ని దిక్కు మొక్కులు లేకుండా అలా వదిలేశారండి. మాకు నీళ్ళు చుక్కలు లేవండి, ఇక్కడ చాలా బాధపడిపోతుందండి. పట్టించుకుంటలేదండి ఎవరు కూడా. ఎవరు కూడా రావట్లేదండి బాబు ఇక్కడికి. ఎవరు చూస్తారు కూడా లేదండి. ఉన్న గొట్టం కూడా పీకేసి పట్టిపోయారండి బాబు. అక్కడికి వెళ్ళామండి బాబు, 2-3 సార్లు వెళ్ళామండి, పట్టించుకుంటలేదండి. అసలు వస్తామంటున్నారు కానీ రావట్లేదండి బాబు. ఆ ప్రెసిడెంట్ గారు ఆ సెక్రటరీ గారు కానీ ఎవరూ పట్టించుకుంటలేదండి. మరి కొద్ది అంతా మమ్మల్ని మాకు దయచేసేయండి బాబు. మమ్మల్ని కొద్ది అంత చూడాలండి బాబు. నీళ్ళు రావట్లేదండి, చాలా బాధపడుతున్నామండి. పంచాయతీ వాటర్ వేస్ట్గా పోతుంది. సెక్రటరీ గారే చెప్పినా, ప్రెసిడెంట్ గారే చెప్పినా, ఎవరే చెప్పినా దీని గురించి అలా పట్టించుకోవట్లేదు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా